అయితే నిజంగా ఈశ్వరుడికి అవన్నీ పేర్లని మీరు అనుకోకూడదు. నేను మొట్టమొదటి రోజునే చెప్పాను, ఆయన యొక్క గుణములను ఆయన యొక్క వైభవాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఆయనకు వచ్చినటువంటి పేర్లవి గౌణములు అంటారు. అందుకే అలా ఆయన పిలవబడినటువంటి పేర్లలో భవ అన్న నామం సర్వోత్కృష్టమైనటువంటి నామములలో ఒకటి. ఈ భవా నామానికి వ్యాఖ్యానం తెలియడం అంటే జీవితాన్ని దిద్దుకోవడానికి ఒక మార్గాన్ని ఏర్పాటు చేసుకోవడం కుదురుతుంది. అందుకే భవ రెండు పెద్ద పెద్ద హద్దులు, ఒక చివరికి ఒకటి, ఒక చివరికి ఒకటి కింద ఉంటుంది. భవ పక్కనే శర్వ నామాన్ని చెప్తారు. భవ అన్న నామమునకు అర్థమేమి అంటే భవంతి ప్రాణినః అస్మాత్ భవః అని. భవంతి ప్రాణినః, సమస్త ప్రాణులు, ఒక్క మనుష్యులే కాదు, ప్రాణముండి తిరిగేటటువంటి సమస్త ప్రాణులు, ఒకవేళ కదలలేకపోయినా ప్రాణమున్నవి అన్నవి ఏ ఉన్నాయో అవన్నీ ఎవరిలోంచి పుడుతున్నాయో ఆయనని భవ అని పిలుస్తారు. కాబట్టి ఇప్పుడు ఈ పిపీలికాది పర్యంతంలో ఎన్ని ప్రాణులున్నాయి అని మీరు అనుకుంటున్నారో ఆ ప్రాణులన్నీ ఎవరిలోంచి వచ్చాయి? ఆయనలోంచి వచ్చాయి. అయితే ఇప్పుడు దీనివల్ల ప్రయోజనం ఏమిటి అలా తెలుసుకోవడం వల్ల అని మీకు అనుమానం రావచ్చు. మీరు ఒకటి చూడండి, ఏకోదరుడు అని ఒక మాట ఉంటుంది. ఏకోదరుడు అన్న మాటకు అర్థం ఏంటంటే ఆ జన్మకి అంతే, ఒక్క కడుపులోంచి వచ్చినటువంటి సంబంధం ఉన్నవారు అని. నేను, నా చెల్లెలు, మేమిద్దరం ఏకోదరులం. మా అమ్మగారి కడుపులోంచే బయటకు వచ్చాం. కాబట్టి మా ఇద్దరి అనుబంధం ఒక ప్రత్యేకమైనటువంటి అనుబంధం. అది ఇంకా ఈ శరీరాలు ఉన్నంత వరకు ఆ సంబంధం పోయేది కాదు, అది తెంచుకుంటామంటే తెగేది కాదు. అలా ఎందుకు వచ్చింది అంటే అది నాకు చెల్లెలు. ఏ కారణం చేత చెల్లెలు అంటే మేమిద్దరం ఒక కడుపులోంచి రావడం చేత మేమిద్దరం అన్నా చెల్లెళ్ళం. అది చాలా గొప్ప అనుబంధం. అది నాకు నాలుగేళ్లకు కనపడచ్చు, ఐదేళ్లకు కనపడచ్చు మా చెల్లి, కానీ నా చెల్లెలు కనపడిన రోజున నాకు పండగే. అలాగే నేను ఎప్పుడో ఒక్కసారి మా చెల్లెళ్ళ దగ్గరికి వెళ్ళచ్చు, రోజు నేను వెళ్ళలేకపోవచ్చు, రెండేళ్లకో మూడేళ్లకో ఒక్కసారి నా చెల్లెళ్ళ దగ్గరికి నేను విడుతూ ఉంటాను, యథార్థంగా కూడా అంతే. అలా నేను వెళ్ళినప్పుడు మా చెల్లెలకి పెద్ద పండగే. మా చెల్లెలు నాతో మాట్లాడినప్పుడు దానికి ఒక పెద్ద సంతోషం, నా చెల్లెలి కంఠం విన్నప్పుడు నాకు ఒక పెద్ద సంతోషం. ఎందుకలా అంటే ఏకోదరులము కనుక ఒక కడుపులోంచి వచ్చినటువంటి అనుబంధం. భవ అన్న శబ్దం వల్ల సమస్త ప్రాణులు ఒక పదార్థంలోంచే వస్తే మనందరం ఏమవుతాం? ఆ అనుబంధము చేత మనమేమవుతాం? ఉపాధులు ఏవైనా కానివ్వండి, అవి చీమ, దోమ, నల్లె, కుక్క, పందె, పిల్లె విడిచిపెట్టండి, పైన కప్పుకున్నటువంటి తోలు మారిపోతోంది, పైన కప్పుకున్నటువంటి కంబళి ఏదుందో ఆ ఆచ్ఛాదన మారిపోతోంది, కానీ లోపల ఉన్న పదార్థం మాత్రం అంతటా ఒక్కటే ఉంది. కాబట్టి యథార్థమునకు మీరు ఆ భావనతో చూశారనుకోండి, మీకు మీరు పూజగదిలోకి వెళ్ళి కట్టుకోవలసినటువంటి మడిబట్ట పెట్టుకునేటటువంటి స్థానం దగ్గర ఒక చీమల బారు పట్టిందనుకోండి, మీరు చూసుకోకుండా పంచతీసి కట్టుకోవడం వల్ల ఆ చీమలన్నీ మిమ్మల్ని కరిచేసాయనుకోండి. మీరు కళ్ళతోటి పెట్టుకుని ఏమిట్రా ఇన్ని చీమలు కుట్టేస్తున్నాయని చెప్పి చూస్తే అక్కడ ఒక చీమల బారు ఓ చీమల పుట్ట పెట్టిందనుకోండి, వెంటనే మనం ఏం చేస్తామంటే ఆ కోపంతో వాటిని అన్నింటినీ కూడా ఏదో నలిపేయడమో చేపెట్టి రాసేయడమో ఏదో చేసేస్తే నిష్కాశ్వతే, పెద్ద విశేషం ఏం కాదు. కానీ మీకు భవానామం జ్ఞాపకానికి వచ్చిందనుకోండి, ఇవి నేను అన్ని ఒక్కచోట నుంచే వచ్చాం, వాటి అల్లరి వాటిది, తెలిసి తెలియనితనం అలా అల్లరి చేస్తూ ఉంటాయి. ఏదో బాగా ఎడంగా పుట్టిన పిల్లలు అనుకోండి, బాగా ఎడం వరకు ఎందుకు? నాకన్నా పరిణతి నా చెల్లెలికి తక్కువేగా ఉంటుంది, నా అంత పరిణతి నా చెల్లెలకు ఉండదుగా, వయసులో పెద్దవాడిని కాబట్టి నాకే ఉంటుంది. అథవా ఒక్కొక్కసారి తెలివితేటల వల్ల చిన్నవాళ్లకు ఉండొచ్చు, కానీ అల్లరి చేసినా నాకన్నా చిన్నది అని చెప్పి నేను సహిస్తాను, అంతేకాని వెంటనే దాన్ని నలిపేయడమో చంపేయడమో చేస్తానా? చంపను. మీకు ఈ భవ అన్న నామం జ్ఞాపకానికి వచ్చిందనుకోండి, మీరు గబుక్కుని చంపేయలేరు దీన్ని.
అందరం ఒక్క కడుపులోంచి వచ్చాం, ఏదో పాపం దాని ప్రారంభం అది ఎలా తిరుగుతుంటుంది, ఏ చిన్నది ఏదో కుడుతోంది, తినింతనం వచ్చిన గొడవ ఇదే, ఇలాగే లేనిపోని అల్లరి చేస్తుంది, దీనివల్ల నా పని పాడైపోతుంది. రేపు నాకు మనవరాలు పుడుతుందండి, రేపు నాకు మనవరాలు పుట్టి నేను సంధ్యావందనం చేసుకుంటున్నాను అనుకోండి, అది మెల్లిగా బుడిబుడి నడకలను నడుచుకుంటూ పూజ గదిలోకి వచ్చేసి నేను అక్కడ అర్ఘ్యం ఇచ్చి పెట్టుకున్న పాత్ర, అభిషేకం చేసుకుందాం అనుకున్న నీళ్ళు, వాటి దగ్గర కూర్చుని అందులో చేతులు పెట్టి ఆడుతుంది, నేనేమైనా కొడతానా? తెలియంతనం వాళ్ళ అమ్మని పిలిచి చూడు ఇది ఎలా అల్లరి చేస్తుందో, నేను కళ్ళు మూసుకుని గాయత్రి చేసుకుంటున్నాను, ఇది లోపలికి వచ్చేసింది, ఎప్పుడు వచ్చేసిందో, ఆ మన్నీళ్ళన్నీ కొట్టేసింది, ఆ పువ్వులన్నీ విసిరేసింది చూడు అని నేను దాన్ని పిలిచి దాన్ని బయటికి పంపించేస్తాను తప్ప దాన్ని వెంటనే ఏమైనా చాలా హింస ఏమైనా చేస్తానా? దాన్ని ఏం చెయ్యను, అదో ఐశ్వర్యం అనుకుంటాను అంతే కదా. అథవా వాళ్ళ అమ్మ కూడా ఏదో పనిలో ఉందనుకోండి, ఏం చేస్తాను, దాన్ని ఒళ్ళో కూర్చోబెట్టుకు గాయత్రి చేసుకోవాలి అంతే, అదో ఐశ్వర్యం అనుకుంటాను అంతే. బాల కూర్చుంది నా ఒళ్ళో అనుకుంటాను కదండి. ఆ భావన ఇతర ప్రాణుల యందు ఏర్పడాలి అంటే మీకు ఆ ప్రేమ, ఆ ఏం చేస్తాము మరి భరించాలి అల్లరి, అన్ని ఒకలా ఉండవుగా, ఈశ్వర సృష్టి అందరం ఆ తండ్రి బిడ్డలమే, అలా అల్లరి చేస్తాం. ఇప్పుడు మీరు ఏం చేస్తారు చెప్పండి? ఓ కర్పూరం బిళ్ళ ఒకటి తీసి అది వెళ్లే మార్గంలో ఒకసారి అడ్డం పెడతారు, ఆ వాసనకి ఇంకోవైపు పోతాయి, ఫోన్లేటో పోయే కదా అని ఊరుకుంటారు. తప్ప మీరు ఇంత చీమల మందు తీసుకొచ్చేసి వాటన్నింటి మీద గోళ్ల మీద చల్లేసి అవన్నీ నిస్తేజంగా పడిపోయి చచ్చిపోతే ఓ చాట్లోకి మీరు ఎత్తిలేరు. మెల్లమెల్లగా మొదట్లో తప్పలేదు చంపేశాను అన్న భావన దగ్గర మొదలుపెట్టి మీరు చంపలేని స్థితి వస్తుంది. దేనివల్ల వస్తుందో తెలుసా అండి? మీరు సోదర సమానంగా అన్నిటినీ చూడడం ప్రారంభమవుతుంది. అప్పుడు మీకు తెలియకుండా మీరు ఏది అంగీకరించినట్టు? పార్వతీ పరమేశ్వరులు మీ తల్లిదండ్రులను అంగీకరించినట్టు కదా. ఆ భావన సుస్థిరమైంది మీకు, మీరు అనుషంగిక ప్రయోజనంతో మొదలుపెట్టి ప్రధాన ప్రయోజనాన్ని చేరుతున్నారు. వీటి మీద అన్నిటి మీద మీకు ఎందుకు ప్రేమ? అరే మా అందరికీ అమ్మా నాన్నగారు వాళ్ళిద్దరే, వాళ్ళు దెబ్బలాడతారు మళ్ళీని పూజ చేయడానికి వచ్చి షవు, తమ్ముడేమో అలా కొట్టేశావు, చెల్లెళ్ళని అలా కొట్టేశావు, చూడు వాళ్ళందరూ అలా ఏడుస్తున్నారు, బుద్ధి గడ్డి తిన్నవాడివి, ఏదో ఎందుకు ఉపన్యాసాలు, వాళ్ళకేం తెలుసు, వాళ్ళకేం తెలియదు బాబా, అమాయకులు ఏదో పంచిలోకి వెళ్ళి కుట్టారు, ఆ పాటి దానికి అలా చంపేస్తావా అని మిమ్మల్ని శివుడు అడిగాడు అనిపించింది అనుకోండి, మిమ్మల్ని అభిషేకం, నాకు అభిషేకాలు ఎందుకు, నీ తమ్ముళ్ళని చెల్లెళ్ళని ఆ కొట్టడం ఏమిటరు నువ్వు అని మీకు అనిపించినట్టు అనిపించింది అనుకోండి, మీరు చంపలేరు అప్పుడు. ఇంకా అది ఏం చేస్తుందంటే మిమ్మల్ని పార్వతీ పరమేశ్వరులతో మీకు బిడ్డడి సంబంధాన్ని కల్పిస్తుంది. ఇది వాచికంగా చెప్తే వచ్చేది కాదు ఆ పద్యం, ఇది మీరు శివుడా విష్ణువా కాసేపు పక్కన పెట్టేయండి, ఎవరిని పట్టుకున్నా అంతే. కాబట్టి కమలవాసిని మమ్ము నీలమేఘ శ్యామ నీవి తండ్రివి మాకు, కమలవాసిని మమ్ము కన్న తల్లి, నీ భక్తవరులంత నిజమైన బంధువులు, నీ కటాక్షమే మాక నీక సుఖము, నీ నీది కీర్తనల్ అఖిల ప్రపంచంబు, నీ సహాయమే మాకు నిత్య సుఖము, తోయజాక్ష నీ పాద తులసిదళము రోగములకు ఔషధము, బ్రహ్మరుద్ర వినుత భూషణ వికాస శ్రీధర్మ పురనివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా అన్నా. అదే భావన, అమ్మా అయ్యా అటంచు ఎవ్వరిని నేనన్నన్ శివా, నిన్నేను సుమి, నీమది తల్లిదండ్రులటంచును చూడగాబోకు, నాకిమ్మై తల్లియు తండ్రియున్ గురుడు నీవే కాక, సంసార పుంచి మంచీకటి కప్పకుండ కనుమా శ్రీకాళహస్తీశ్వర. అందుకే ఈ భావన బాగా పెరిగిపోయిన వాడిని ఏమంటారో తెలుసా అండి? ఋషి అంటారు. ఆయనది ఋషి జీవితం అండి అంటారు. అందుకే ఆశ్రమంలోకి ఓ పాము వస్తుంది అనుకోండి, వాళ్ళు ఏం అలా కొట్టేరు, ఆయన అలా అటువంటి ఉపాధితో తిరుగుతున్నారు. ఆయన కూడా నేను ఎక్కడి నుంచి వచ్చానో ఆయన అక్కడి నుంచే వచ్చారు, లోపల ఒక జీవుడు ఉన్నాడు, పైన ఇంకొక తోలు కప్పుకున్నారు. ఆ భావనతో చూడడంలో స్థిరపడిపోయిన వాణ్ణి క్రూరప్రాణులు కూడా అలాగే చూస్తాయి ప్రేమతో. అది ఒక స్థాయిలో, మన స్థాయిలో ఇంకా అనుకరించే ప్రయత్నం చేయకూడదు. దాని ఎందు బాగా ఊంచుకుంటే మీకు విశ్వమంతటా అదే ప్రేమ మీకు గోచరమవుతుంది. అందుకే సనాతన ధర్మానికి ఉన్న చాలా గొప్పతనం ఏమిటో తెలుసా అండి? ఎవడు ఈశ్వరుడికి నమస్కరించడో, ఎవడు ఈశ్వరుణ్ణి విమర్శిస్తాడో,
ఎవడు భగవన్ మార్గానికి దూరంగా ఉంటాడో వాడి కొరకు ముందు నమస్కారం చేస్తాడు. ఈశ్వర, వాణ్ణి నీ దారిలోకి తీసుకురా, పాపం దారి తప్పిపోయాడు, పాడైపోతున్నాడు అంటారు తప్ప వాడు మూర్ఖుడు, వాడికి నీ అనుగ్రహాన్ని కటాక్షించద్దు అనరు. ఈ విశాల హృదయం ఎప్పుడొస్తుంది? మీ అన్నదమ్ముల్లో ఒకడు చాలా అమాయకుడే, ఏమీ చేసుకోలేకపోతుంటే అందరూ కలిసి వాడిని సాయం పట్టే ప్రయత్నం చేస్తారా చేయరా? ఒకడు కొడుక్కి ఫీజు కడతాడు, ఒకడేమో మెల్లిగా నలుగురు ప్రతి నెల 4-5 వందలు వేసుకుని 2,000 రూపాయల ఆర్డీ వేసి వాడికి ఎలాగో పట్టదు. అమాయకుడు ఏమీ చేసుకోలేడు, పాప పిల్ల మనమే, పిల్ల పిణమే కదా, చెయ్యాలి పెళ్లి. రేపు 20 ఏళ్ళు వచ్చేసిన తర్వాత అప్పుడు పట్టుకురామంటే ఎక్కడ తెస్తాం డబ్బు? కాబట్టి అందరం తలకో 2,000 కలిపి ఆర్డీ వేద్దాం పెద్దన్నయ్య పేరు మీద. ఆ పెళ్లి వయసు వచ్చిన తర్వాత సంబంధం కుదరగానే పెద్దన్నయ్య ఆర్డీ మెచ్యూర్ అవుతుంది, అది తీసి మనం చక్కగా పిల్లకి పెళ్లి చేసేద్దాం అని ఎందుకు ఎత్తుకుంటున్నారు మీ భుజానికి? మా అన్నయ్య కూతురని. ఇది సమస్త ప్రాణిజాతమునందు దయ ఉండడం వేరు. దయ వలన ఏమవుతుందో తెలుసా అండి? దానికో చెల్లెలు వస్తుంది, అహంకారం. దయకున్న పరిమితి అదే. దయ అన్న మాటని మీరు సరి అయిన కోణంలో కానీ వాడలేదనుకోండి, వాడకపోతే ఆయన పట్ల దయతో పోన్లే అని ఉపకారం చేశానండి అంటే ఆయన ఉపకారం పొందేవాడు, మీరు ఉపకారం చేసేవాడు. అప్పుడు ఏమవుతుందంటే మీరు చేసే ప్రతిదానికి మీరు కర్తృత్వం తీసుకుని నేను చెయ్యకపోతే వాడు ఏమైపోతాడు, కాబట్టి నేను చేశాను. అప్పుడు ఇది మీ అహంకారం పెరగడానికి కారణమై కూర్చుంటుంది. నేను చేయడం ఏమిటి? నేను చేయలేదు, ఈశ్వరుడు చేయించాడు. ఈశ్వరుడు చేయిస్తే నన్ను మధ్యలో ఓ ఉపకరణం కింద వాడుకున్నాడు ఆయన. ఈ భావన స్థిరపడింది అనుకోండి, మీకు అహంకారం కలిగేటటువంటి స్థితి మీకు ఉండదు. ఎప్పుడు మనుష్యుడు ప్రవర్తన యందు ఏది చూసుకుంటూ ఉండాలంటే తనని తాను పరిశీలనలో ఈశ్వరుడికి దూరం జరిగిపోవడం లేదు కదా, ఇదొక్కటే చూసుకుంటూ ఉండాలి. దాని వలన మీరు ఎప్పుడూ ఈశ్వరుడి చేత రక్షింపబడుతూ ఉంటారు. ఇప్పుడు ఆయన బిడ్డన్ని, మా తమ్ముళ్ళు, మా అన్నయ్యలు, మా చెల్లెళ్ళు, మా అక్కలు, మీరు అలా అనుకుంటున్నారు అనుకోండి, అందరినీ అన్ని ప్రతి ప్రాణియందు మీరు అనుబంధం పెంచుకుంటుంటే ఇప్పుడు మిమ్మల్ని రక్షించవలసిన బాధ్యత ఎవరి మీద ఉంటుంది? ఆయన మీద ఉంటుంది. ఆయనే మిమ్మల్ని రక్షిస్తుంటాడు. ఇంకా అంతకన్నా ఏం కావాలి మీకు? మీకు 50 లక్షలు బ్యాంకులో ఉంటే ఏముంటుందో అంతకన్నా ఎక్కువ రక్షణ మీకు ఉంటుంది. మీకు ఎప్పుడు అవసరమో అప్పుడు ఈశ్వరుడు వచ్చి మీకు ఇస్తాడు, ఇంకేం కావాలి? ఆ స్థితి మీరు పొంది ఉండడానికి భవ అన్నీ ఆయనలోంచి వచ్చాయి. ఇప్పుడు ఇది ప్రేమతత్వంతో అన్నిటి యందు ఒకే రకమైనటువంటి దృష్టికోణం ఏర్పడడానికి హేతు అవుతుంది. నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోడి నెయ్యము, ఆయన పాదార్చకులతోడి నెయ్యము రానినాడు మీకు ఈ భావన ఎలా వస్తుందో అర్థం కాదు. నితాంతాపార భూతదయయు, ఉట్టిదయ కాదది, సమస్త భూతముల యందు సమస్త ప్రాణుల యందు ఎందుకు ఉండాలి? ఇది కారణం. మేమందరం అందులోంచి వచ్చాము. అయితే ఈ దయతో సరిపోతుందా? మీరు ఒక్కటి కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. నాకు మా అన్నయ్యలు కనపడుతున్నారు, మా తమ్ముళ్ళు కనపడుతున్నారు, మా అక్కయ్యలు కనపడుతున్నారు, మా చెల్లెళ్ళు కనపడుతున్నారు. మేమందరం కలిసి ఎవరి దగ్గరికి వెళ్ళాలి? సంవత్సరానికి ఒకసారైనా మా అమ్మగారిని నాన్నగారిని చూడాలా? వాళ్ళు లేరేమో అనుకోకండి, వాళ్ళు మిచ్చులు, వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎప్పుడు వెళ్ళిపోరు, వాళ్ళు ఉంటారు. మరి మా అమ్మగారిని నాన్నగారిని చూడాలి, వాళ్ళు కనపడటం లేదు. మీ అమ్మగారిని నాన్నగారిని చూడాలంటే మళ్ళీ మార్గం ఇలా వస్తుందో తెలుసా అండి? దీన్నే కింద నుంచి పైకెక్కాలి. ఇదే సంగీతం. సంగీతం ఎందుకు ఉపాసన అవుతుందంటే దాన్ని నాదోపాసన అంటారు. సరిగమ పద నిసానిదప మగరిస, ఆరోహణ అవరోహణ. అవరోహణ అంటే కిందకు వచ్చేసావు ఈశ్వరుడి నుంచి, పైకెక్కు, కలుస్తావు మళ్ళీ. అందుకే రెండు సాతోటే. అలాగే మీరు మీ తమ్ముళ్ళు, అన్నయ్యలు, అక్కయ్యలు, చెల్లెళ్ళు అందరూ కనపడుతున్నారు. అసలు మా అమ్మా నాన్నగారేరి? వాళ్ళని చూడాలని మీకు తాపత్రయం పెరిగింది అనుకోండి, కింద నుంచి మళ్ళీ పైకి రావాలి. అప్పుడు ఎలా రావాలో తెలుసా? చీమం చూసి నయ్యితి, ఇది కాదు మా నాన్నగారు. ద్వామం చూసి నయ్యితి, ఇది కాదు మా నాన్నగారు. ఇది కాదు మా నాన్నగారు.
నైతి 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 ఇవన్నీ కలిపి ఎక్కడి నుంచి వచ్చాయి? అక్కడికి వెళ్ళు. ఆఖరికి ఇదే నైతి. ఆఖరికి శంకరులు అంటారు, నేను మనస్సు కాదు, బుద్ధి కాదు, వాక్కు కాదు, కర్మ కాదు, ఎవరు నేను? చిదానంద రూప శివోహం శివోహం. ఇక్కడే హృదయ కమలంలో కూర్చునున్నాడు. నీవారస్సూకవత్తన్వీ పీతాభాస్వత్యనూపమా వేదం చెప్తోంది. ఇక్కడే ఉన్నాడయా, వంగిన కమలం చివర ప్రకాశించేటటువంటి నిప్పురవ్వంత వాడి ఇక్కడే ఉన్నాడు. వాణ్ణి వెతుకులాట మొదలు పెడితే వాడు ఏం చేస్తాడంటే, వాణ్ణి చూడాలి చూడాలన్న కోరిక నీకు కలగగా కలగగా వాడు బయట తిరగడం ఆపి లోపలికి వెళ్ళడం నేర్పుతాడు. ఇప్పుడు లోపలికి వెళ్ళడం అలవాటు. ఈ లోపలికి వెడితే ఇక్కడ దర్శనమిస్తాడు. ఇక్కడ ఎందుకు కూర్చుంటాడంటే, ఆయన నీ మనసు ముందు భక్తితో నిండి ఉంటే ఆయన ఆ భక్తి మకరందం తాగడానికి తుమ్మెదగా వస్తాడు. అందుకే రాజీవో అని భృంగీచ్ఛా నటనోత్కట కరిమదగ్రాహీ స్ఫురన్ మాధవాహ్లాదో నాదయుతో మహాసిత పంచీషుణాచాద్రుత సత్పక్షస్సు మనోవనీషు నపున సాక్షాన్ మదీయే మనో రాజీవే భ్రమరాధిపో విహరతాం శ్రీశైలవాసీ విభు అంటారు శంకర భగవత్పాదులు. రాజీవే భ్రమరాధిపో విహరతాం మనోరాజీవే. మనస్సనే తామర పువ్వు మీద ఆయన ఎప్పుడు తిరుగుతుంది? తుమ్మెద దాని నిండా తేనె ఉంటే, ఏ తేనె లేకపోతే దాని మీదకి తుమ్మెద ఎందుకు వస్తుంది? తామర పువ్వు మీద తుమ్మెద తిరిగింది అంటే కారణం ఏమిటి? ఈ మనసు అనేటటువంటి పద్మంలో భక్తి అనేటటువంటి మకరందం నిండి ఉంటే, భక్తి అన్న మకరందం నిండడానికి ప్రధానమైనటువంటి నామము భావ. ఇప్పుడు ఈ భావన చేత మీకు అందరితో మీకున్న అనుబంధం ఏమో మీకు అర్థమవుతుంది. లేకపోతే వచ్చే పెద్ద ఇబ్బంది ఏమిటో తెలుసా అండి? మూడు కింద విడిపోతుంది. ఎప్పుడు ఎలా విడిపోతుందంటే, నాకన్నా తక్కువ వాళ్ళు వాడి దగ్గరికి వెళ్ళి అహంకరిస్తావు, నాతో సమానుడు పెద్ద ఏమిటి లెక్క పెట్టేది, నాకన్నా అధికుడు అసూయ, ఇంకెందుకు ఎలా ప్రేమ చూపిస్తావు? చూపించలేవు. నీకన్నా తక్కువ వాడైనా, నీతో సమానుడైనా, నీకన్నా అధికుడైనా నువ్వు ఎప్పుడు ప్రేమిస్తావు? ఒక కడుపున పుట్టిన వాళ్ళైతే. ఇప్పుడు భవ అలరా, భవంతి ప్రాణినః, మేమందరం ఆయనలోంచే వచ్చాం. ఇప్పుడు ఇదేమవుతుంది? వాడు నీ మాట వింటున్నాడా వింటలేదా పక్కన పెట్టు. ఇది ఈ భావన యొక్క పరాకాష్ఠ ఎక్కడకుంటుందంటే, రామకృష్ణ పరమహంసని వివేకానందుడు అడిగాడు. వాడు దేవుడు లేడు దేవుడు లేడు దేవుడు లేడు అంటున్నాడు, దేవుణ్ణి తిడుతున్నాడు, మూర్ఖుడు. వాడు కూడా ఈశ్వరుడే. ఆయన అన్నారు, కాకపోవడం ఏంటి, మూర్ఖ నారాయణుడను, నారాయణుడు కాడనకవు. కాబట్టి ఇందులో ఉన్నాడు ఇందులో లేడని ఉండదు. ఇందుగలడు అందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు. ఇందెందు వెదకి చూచినా, వెదకి చూచినా అంటే ఏదో విప్పి చూడమని కాదు, ఇక్కడ నీకు ఆ భావం కలిగితే వెందెందు వెదకి తూచిన అందందే కలడు దానవగ్రని వింటే ఈశ్వర దర్శనం మీకు ఎక్కడవుతుందండి? ఓ చిన్న చీమ మిమ్మల్ని కరుస్తోంది అనుకోండి, మీరు దాని వంకిలా చూసి ఆసినీయ సాధ్యం కూలా, ఇంత చిన్న తలకాయ దానిలో మెదడా, నీ నోరు కనపడదా, ఇంత నోరా, నేనేం ఎక్కమన్నానా ఎక్కావా, నీకు ఇక్కడికి వచ్చేటప్పటికి ఏదో కోపం వచ్చిందా, ఏదో ముడతబడిందో, చెమట పట్టిందో, నీకేమైనా దుర్వాసన వచ్చిందో, కోపం వచ్చిందా, కొరుకుతున్నావా, ఇన్ని రాగద్వేషాలే నీకు, ఎంతల్లరే, ఉపాధి మారింది కానీ నాకేమున్నాయో నీకు అదే లేదు, ఎంతల్లరి ఇవన్నీ. కానీ దీనికి కదలిక, దీని కాళ్ళు, దీని నడక, దీనికి ఇష్టం, దీనికి అయిష్టం, ఇది కరవడం, ఇది భయపడడం, ఇలా అంటే గబగబా పరిగెడుతుంది. భయం బతకాలని కోరిక, ఏం ఆశ్చర్యం, ఈశ్వరా ఇందులో కూడా ఉండి కదుపుతున్నావా అని మీరు చూడగలిగారనుకోండి, మీరు ఈశ్వరుణ్ణి చూడడానికి ఏం కావాలండి మీకు? ఇంకా ఎక్కడికి వెళ్ళాలి నాకు చెప్పండి? ఎక్కడికి ఎక్కుతారు, ఏమి ఎక్కి తిరుగుతారు? మీరు నిరంతరం మీకు కనపడుతూనే ఉంటాడు ఆయన. ఇది ఈశ్వర ప్రజ్ఞ. ఒక మహాపురుషుడు అన్నాడు వ్యాఖ్యానం చేస్తూ, ఏమయ్యా ఓ గీత గీసి నీళ్లు పెట్టి కడిగితే ఆ గీత పోతుంది కదా. నేను పెన్సిల్ ఒక ఆ ముగ్గు పెట్టారండి, దాని మీద నీళ్లు పోసి కడిగాను, ఉంటుందా? ఉండదు, పోతుంది.
ఈశ్వరుడు ఈ గీతలు గీశాడు. ఎన్ని మాటలు సబ్బులు ఎట్టుకోమని ఎన్ని మాటలు కడిగాను పోయే ఈ గీతలు. ఈశ్వర ఎన్ని మాటలు కడిగినా పోని ఈ గీతలు గీసిన గీతల్లో నువ్వు నాకు కనపడుతున్నావు అన్నాడు. చాలదా? అది భావుకత, అది దర్శనమునందు అనురక్తి.